Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేతలకే 30 కోట్ల టోకరా. ఆ కేటగాడు టీడీపీ నుంచి బీజేపీలో చేరింది ఇందుకేనా? చెప్పుకుంటే పరువు పోతుంది, కానీ చెప్పుకోక తప్పదు అన్నట్టుగా ఉంది బీజేపీ నేతల పరిస్థితి. మింగలేక కక్కలేక చివరకు సొంత పార్టీ పరువు బజార్న పడేసుకున్నారు. పార్టీ పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కేటగాడిపై ఏపీలో సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేటగాడు ఏపీ బీజేపీకి చెందిన నేత. గతంలో టీడీపీలో ఉంటూ ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంప్ అయిన ఈ మాయగాడు నామినేటెడ్ పోస్టులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టులు అంటూ సొంత పార్టీ నేతల దగ్గర డబ్బులు కాజేశాడు. 85 మంది బాధితులు, 30 కోట్ల మేత. ఇది క్లుప్తంగా ఆ నేత పనితీరు. జస్ట్ 2.5 ఏళ్ల కాలంలో కేవలం మాటలతో మాయచేసి ఈ డబ్బు కాజేశాడు. బీజేపీలో రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న ఆ నాయకుడు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారిని మాటలతో బురుడీ కొట్టించి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కేంద్రంలో నామినేటెడ్ పోస్ట్, రాష్ట్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవులు ఇప్పిస్తానంటూ నమ్మబలుగుతాడు. కేంద్రంలో తనకున్న పలుకుబడులను ఉపయోగించుకుని కేంద్ర నాయకులతో దిగిన ఫోటోలను చూపించుకుంటూ వ్యవహారం నడిపిస్తాడని తెలుస్తోంది. ఈ మాయమాటలు నమ్మిన బాధితులు అడ్వాన్సులు ఇచ్చారు. తీరా ఆయన చెప్పిన నామినేటెడ్ పోస్ట్ రాకపోవడంతో లబోదిబోమంటూ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పార్టీలో పదవుల కోసం లంచాలు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తే నాలుగు ఖర్చుకున్నారు. చాలామంది తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్గా ఉన్నా కొందరు ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమిళనాడులో తీగ కదిలింది. అడ్వాన్సులు ఇచ్చిన కొందరు బాధితులు అక్కడి నాయకులకు ఈ విషయం చెప్పగా వారు ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏపీలో కూడా బాధితులు రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం కన్ఫర్మ్ అని నిర్ధారణ అయింది. ఆ నాయకుడి అరెస్ట్ ఖాయమనుకుంటున్న టైంలో ఢిల్లీలో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని ఇక్కడ మేనేజ్ చేయాలని చూస్తున్నాడు. మరో విశేషం ఏంటంటే సదరు నాయకుడు దొంగ కార్ల విషయంలో కూడా అందవేసిన చేయి అంటున్నారు. దొంగ కార్లను తక్కువ రేటుకి కొనుగోలు చేసి తన పలుకుబడితో నెంబర్ ప్లేట్ను మేనేజ్ చేసి వాటిని చౌకగా అమ్మేస్తూ కేంద్రంలో చాలామందికి దగ్గరయ్యాడట. ఈ నాయకుడికి ఓ ఎంపీ సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఎంపీకి కూడా ఈ దందాలో వాటా ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్రంలో పెద్దల్ని మేనేజ్ చేసి సదరు కేటగాడిపై వేట పడకుండా చూస్తూనే ఇటు ఏపీ పోలీసులకు కూడా అరెస్టులు వద్దంటూ రాయబారం పంపారట. బాధితుల డబ్బులు తిరిగి చెల్లిస్తామని ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గారట. అరెస్టుకి ఇప్పుడల్లా అవకాశం లేదని తెలుస్తోంది. సదరు నాయకుడికి ఆయన పార్ట్నర్ అయిన ఎంపీకి పరువు పోకుండా ఉండాలి. దీంతో ఈ వ్యవహారం మధ్యలోనే సెటిల్ అయిపోయేలా కనిపిస్తోంది. ఏపీలో బీజేపీ జీరో అని అందరికీ తెలిసినా నామినేటెడ్ పోస్టులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు గిరాకీ ఉన్నట్లు తెలుస్తోంది. అటు తమిళనాడులో కూడా చాలామంది అమాయకులు మెడలో కాషాయ జెండా వేసి కారుపై ఏదో ఒక నేమ్ బోర్డు రాయించుకోవడానికి ఉబలాట పడుతున్నారు. బీజేపీలో చాలా ఉప విభాగాలు ఉన్నాయి. అందులో ఏదో ఒక పోస్ట్ ఇప్పించేస్తానంటూ ఈ ఆశావాహుల్ని మోసం చేశారు ఏపీ నేతలు. చివరికి 30 కోట్ల స్కామ్ బయటపడేసరికి రాజీకి దిగొచ్చారు.